It's me! నమస్కారం. మీరు పెళ్లి కూతురు నాయనమ్మ, మీరు పెళ్లి కూతురు తల్లి, నువ్వు మేడ్, అంటే ఇండియాలో పాని మనిషి. యామ్ ఐ రైట్? ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ వన్ స్లీపీ? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అమెరికాలో పర్మిషన్ ఉండరు. ఒక్కడే వచ్చారా? పెళ్లి కూడా ఒక్కడే చేసుకుంటా. బేసిక్ గా నాకు సంతాపం మరి ఎక్కువ. నేను జోక్ చేస్తే అమెరికా మొత్తం కదిలిపోతుంది. అమెరికా అంతా కదిలిపోతుందట అమ్మా. మీరు రండి, కాళ్ళు కడుక్కోండి. అమెరికాలో కడుక్కోరు, తుడుచుకుంటారు. ఎనీబడి వాంట్? నో. నా హైనమ్మ, దిస్ ఇస్ ఫర్ మీ. అవును, రండి లోపలికి వెళ్దాం. మీరు టిష్యూ వాడండి, మంచిది. యా, కూర్చోండి. అమెరికాలో అన్నిటికీ టిష్యూ వాడతారు. తొందరగా అమ్మాయిని పిలవండి. నో టైం, టైం ఇస్ మనీ. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. మీరు అమెరికాలో సెటిల్ అయ్యి ఎంతకాలం అయిందండి? వన్ మంత్. వన్ మంత్? యా. I belong to America. I like America. I love America, Nainamma. Coffee తీసుకొస్తానండి. Excuse me, aunty. Coffee లో no sugar, snacks లో no salt. అంత చప్చప్పగా ఉంది. American style. అవును, పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది. ఓ, ఫెంటాస్టిక్. అమ్మాయి చదువుకోమని చెప్పండి, నేను మళ్ళొస్తా. ఇదే జోక్ అమెరికా వస్తే గంట నవ్వుతారు. గంట నవ్వుతారట? అర్జెంట్ గా అమ్మాయిని పిలవండి, చూసి వెళ్ళిపోతాను. లేదుగా, బ్యూటీ పార్లర్ కెళ్ళింది. ఇండియన్ కూల్ గర్ల్స్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్ టు అట్రాక్ట్ ది అమెరికన్ పెళ్లి కొడుకోస్. బాబు, ఇవన్నీ మా మనవరాలకు వచ్చినవి. ఫెంటాస్టిక్. ఇదేమో సైకిల్ పోటీలో గెలిచింది. ఓ, షీ ఇస్ డూయింగ్ సైక్లింగ్. ఓ, చంద్రబాబు పార్టీ, వెరీ గుడ్. ఇదేమో, ఇది రిక్షానా? కాదు, చెస్. ఓ, యు నో వాట్ ఇస్ ద చెస్? విచ్ ఇస్ దట్ క్యారమ్ బోర్డ్. ఇదే జోక్ అమెరికాలో వేస్తే గంట నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. ఆంటీ, యు నాట్ హియర్? ఆహా, ఐ లైక్ ఇండియన్ కాఫీ, ఇండియన్ గర్ల్స్. తొందరగా అమ్మాయిని పిలవండి. 5 మినిట్స్ లో వచ్చేస్తుంది. ఐదుగురు చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ చేయాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత మీకు తెలుసు కదా, వీసా ఫ్లై అవ్వాలి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అన్వర్ బోలో, అసలు అంబా, ఈరోజు 14th August, మన ఇండిపెండెన్స్ డే, ఆజాదీ ముబారక్. షామ్ కో మిల్కే జశ్న్ మనాయే. ఖుదా హాఫిజ్. ఖుదా హాఫిజ్. అస్లాం భాయ్, మీరు జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నారని రెడ్డప్ప అథారిటీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ లేదుగా? ఏం లేదుగా రెడ్డప్ప. సార్, ఆ డిన్నర్ సంగతి చూడు. సార్, డిన్నర్ ఏం చెప్పాలి? డిన్నర్ వద్దు, లంచ్ ఈ హైదరాబాద్లో, డిన్నర్ ఆ హైదరాబాద్లో. ఏమిటో, ఇంత పెద్ద సిటీలో బ్యాచిలర్స్ ఏ దొరకట్లేదురా? దొరికిన డబ్బులే తీసుకోవట్లేదు అన్నగారు. వీడు కరెక్ట్ బ్యాచిలర్. అయ్యా నమస్కారం, మేము గుండూ బ్రదర్స్. ఇవాళ మా బామ్మగారి ఆర్థికం, మా సిద్ధాంతి గారు 100 మంది బ్యాచిలర్స్ కి, అంటే పెళ్లి కాని వారికి, 200 ఇమ్మనమని చెప్పారు. అంటే 200. మీరు బ్యాచిలరేనా? కాదు. వీడికి చాలా పోయింది రోయ్. అటెవరైనా ఉన్నారేమో చూద్దాం పద. ఏమండి, మీరు బ్యాచిలరేనా? మరి మీరు? అన్నయ్యా, 200 ఇచ్చేద్దామా? మీరిద్దరూ రండి, చెరుకు 400 ఇస్తా. 400 ఇస్తాడంట, వెళదామా అన్నగారు? ఒత్తికే 400 ఏమిట్రా, ఇంత బతుకు బతికి. పద, అటు వెళ్దాం పద. నేను వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా ఈ ఆటో పక్కన ఆగాల్సి వచ్చింది. అబ్బో, ఎండ్లు. హలో బాబు, డ్రైవరు అర్జెంటుగా ఆటోలో ఏసీ పెట్టించమ్మా, లేదంటే కొంచెం మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తారు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవే ఆల్సో, యు నో. తప్పమ్మా, అలా అడుక్కోకూడదు. అవునమ్మా, ఇలా అస్సలు అడుక్కోకూడదు. www.beggars.com అనే వెబ్సైట్ పెట్టండి, నేను మేడం వచ్చి ఆన్లైన్ డోలెట్ చేస్తాం. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. హలో రే, కెమిస్ట్రీ సిలబస్ నోట్ చేసుకో. ఫిగర్ నెంబర్ 3.14. ఫిగరా? ఫిగర్ నెంబర్ 4.6. ఫిగర్ నెంబర్ 4.7. నాకు వాళ్ళకి సంబంధం లేదమ్మా తల్లి, వాళ్ళు ఏదో హోంవర్క్ చేసుకుంటున్నారు.
ఫిగర్ నెంబర్ 16.9. మీరు హోంవర్క్ చేసుకోండి భయ్యా, చేసుకోండి భయ్యా. ఫిగర్ నెంబర్ 4.06, ఫిగర్ నెంబర్ 24.3, ఫిగర్ నెంబర్ 17.2. హలో అమ్మ, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, వస్తున్నా. కాఫీ తీసుకోండి, తీసుకోండి. కాఫీ ఇచ్చి చంపేశారు. చెప్పు ఎక్కడున్నావురా? ఏటీఎంలోనే అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నాయిరా, ఫ్లైఓవర్ అవతలకి వెళ్తున్నా. సరే తొందరగా వచ్చేయ్. వస్తాది బాయ్. షేవింగ్ స్మూత్ గా చేయాలి, స్మూత్ గా. ఏమైనా ప్లాన్ ఉందా? బాగుంది. బాగాలేంది? నోట్లో పెట్టుకొని అటు ఇటు ఊపుతుండు, నేను స్మూత్ గా షేవింగ్ చేసేస్తా. వేరే కలర్ ఏం లేదా? 5 ఏళ్ళ నుంచి ఒకటే కలర్, ఒకటే పాలు. ఒకవేళ నేను దీన్ని మింగితే ఏం చేయాలి? ఇంతకుముందు మింగినోడు ఏం చేసాడు అదే చెయ్యి. ఆడేం చేసిండు? నెక్స్ట్ మార్నింగ్ రాగానే తీసుకొచ్చి ఇచ్చాడు. మేడం, ఇన్ని బైక్ డ్రైవరా? షీజ్ మై వైఫ్. లవ్ మ్యారేజ్? యెస్. ఓ గాడ్, స్క్రీన్ ప్లే. బాబా ధర్మం. క్యాష్ లేదు నా దగ్గర, కార్డు ఉంది. వాంబో. ఇది ఆపినాను, అటు నువ్వు ఆపు, దాని గుర్తుందిగా. ప్రతి నిమిషం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను ఈ ప్రమాదంలో ఎదుర్కోబోతున్నాను నాకు ఇంకా తెలీదు. హలో, ఇదేంట్రా దెయ్యంలా తగులుకుంది? నేనేం తిట్టుకోలేదే. అంటే నిన్ను తిట్టుకోలేదు, ట్రాఫిక్ జామ్ యూనో. నీకెందుకు నమ్ముస్తున్నా? హలో, అసలు ట్రాఫిక్ ఇలా ఆగున్నప్పుడు హార్న్ కొట్టకూడదని తెలియదు బాబు? బాడీ బిల్డర్స్ మేడం సంగతి ఇంకా మీకు తెలీదు. ఆవిడకి ఎక్కడికి స్టేషన్ కి వెళ్ళింది అనుకో, 91.1, 92.7, 93.5, 98.3, ఈ కేసు అన్ని మీ మీద పడదొబ్బి. మిమ్మల్ని బొక్కలో దోసి మీ చేత చెప్పకూడదు వినిపించి ఆఖరికి ఉరి తీయించేస్తారా? అదేదో ఉంటది ఏంటిది, ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత. బేసిక్ గాడవాళ్ళు గౌరవిస్తే దేవతలు ఉంటారు, ఏదయ్యా దెయ్యాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని కాదండి, దెయ్యాలు కుజ్మా, దెయ్యాలు ఉంటాయిరా, దెయ్యాలు. ఆ పావురాలలో ఎగురుతుంటుంది ఏదో మ్యాజికల్ ఫీలింగ్. అప్పటి వరకు నాతో గొడవ పడుతున్న తను నవ్వింది. ఆ నవ్వు నాకు నచ్చింది. నన్ను ఇరికించి తను నవ్వుతోంది, కానీ నాకు కోపం రాలేదు. ఇదివరకు చాలామంది అమ్మాయిలు నవ్వడం చూశాను, కానీ ఈ అమ్మాయి నవ్వుతుంటే నేను నవ్వుతున్నట్టుంది. తను ఎవరు చేసుకుంటారు, కానీ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. బాబు ఇది ఇది సైకిల్, ఇది చెస్, ఇది లెమనెడ్ స్పూన్. హౌ మెనీ టైమ్స్? ఇది అమెరికాలో చెప్తే సూ చేస్తారు. సూ చేయాలండి. యా బాత్రూమ్ ఆ మోల్ ఉంది, రండి.
కాఫీ. హౌ మెనీ కాఫీస్ ఐ కెన్ డ్రింక్ అండి? హౌ మెనీ కాఫీస్ అండి? ఇంకా కాఫీ తాగితే చౌదరికి వచ్చేలా ఉందండి. కాఫీ ఐదుగురిని చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ అవ్వాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఆ తర్వాత యూనో సీనియర్ మోస్ట్, బాబా వీసా ఫ్లై అవ్వాలి. వాట్ ఇస్ దిస్ అండి? తీసుకోండి. తాగేయండి బాబు, తాగేయండి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ చూస్తారు, రాకపోతే ఐ విల్ అవుట్. అయ్యో, ఈ టైంలోనే కరెంటు పోవాలా? ఇదే అమెరికాలో అయితే సూచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, కనుక్కొని తప్పించుకోండి. వచ్చేదారులు ఏమైనా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్. కొన్ని వెహికల్స్ క్రష్ అయినాయి, కొంతమందికి దెబ్బలు తగిలాయి, కానీ లక్కీ ఎవరి ప్రాణాలు పోలేదు. ఇది న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ అనుకున్నామే, కానీ దీని వెనక ఒకడున్నాడని ఎవరికీ తెలీదు. రెడీ ఫర్ బ్లాస్ట్. గయా ఏ హరామ్ కా పిల్లా, కయ్యూమ్ టార్గెట్ పాయింట్ దగ్గర లేడు. కయ్యూమ్ కవరేజ్ ఏరియాలో కూడా లేడు. మేరా ప్లాన్ ఫెయిల్ నహీ హో సక్తా.